చిన్నోడా, ఎరా సూర్యరెడ్డి, చెప్పనా. ఉదయం పోయావు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడ పోయినావు, ఏమి దాని గురించి చితిలా గెతిలా? పొద్దున్నే మాట్లాడేదానికి ఏంది, ఎక్కడ పోయినావు అనే విషయం చెప్పాలి కదా. ఇప్పుడు డ్రైవ్ నైట్ అంతా 1 గంట టైం. ఏంది, నా ఫ్రెండ్స్ తోటి బయటికి పోయా. ఫ్రెండ్స్ ఎవరు ఎవరు రా, అంత ఫ్రెండ్స్ మేము కాకుండా అంతా కాదురా, అట్లీస్ట్ ఒక మెసేజ్ ఫోన్ ఏదైనా ఉండాలి కదా. ఏదన్నా జరిగితే ఎవరు దీనికి అందరం కలిసి లోకేషన్ పాదయాత్రకు పోయాం. పాదయాత్ర, పాదయాత్రకి ఎలా పోతావురా? మన రే రే రే, మనం మన ఫ్యామిలీ మన నేపథ్యం మనం ఏంటిరా, నువ్వు ఎలా పోతావు? పొద్దున మాట్లాడుకుందాం, ఇప్పుడు వదిలేసే. అన్న సూరి, తొందరగా లేచేసేవే, ట్రా. రాత్రి కూడా 1 గంట టైంలో, ఆ టైంలో నిద్ర నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు అని చెప్పే ఉద్దేశంతో పొద్దున్నే మాట్లాడదామంటే ఓకే అన్న. రానన్నా, ఏం నువ్వేం తప్పు చేసావని రా, ఇక్కడ కూర్చుందరా మాట్లాడదాం. రానన్నా, రా. బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారన్నా. ఆ ఫ్రెండ్సే ముఖ్యంరా, చెప్పా విషయం చెప్పు. మీ వయసు మరీ అంత చిన్నదేం కాదురా, నా అంత పెద్దోడు వేయవు. ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంతకాలం ఏం మాదిరి చేస్తావు? ఇప్పుడు ఏమైందన్నా, ఏం తప్పు చేశా? కొండారెడ్డి అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు ఎవరు కాదన్నారన్నా, ఇప్పుడు 12,000 ఓట్లు గల పంచాయతీ, మేజర్ పంచాయతీ, వరుసగా 3 టర్ములో మనం మన కుటుంబంలో పంచాయతీ సర్పంచ్, మన కింద 2 MPTCలు, ఎన్ని కాదని చెప్పి నేను లోకేష్ పాదయాత్రకి వెళ్తాను అంటే ఎలా? ఇందులో తప్పేం లేదు కదన్నా. అంటే నువ్వు సమర్థించుకుంటున్నావా? నేను సమర్థించుకోవట్లేదన్నా, మరి చెప్తున్నా, పాదయాత్ర పడడం తప్పేం లేదు కదా. ఆయన స్వార్థం కోసం ఆయన పాదయాత్ర చేయట్లేదన్నా. ఈరోజు 2,000 కిలోమీటర్లు మైలురాయి చేరుకోబోతున్నాడు యువనాయకుడు. నేను చేస్తున్నాడన్నా, ఆయన కోసం చేయట్లేదు. నువ్వు అంటాం చూసినావు 12,000 పంచాయతీ అని, 3 సార్లు వీధి దీపాలు మార్చావు, కనీసం ఈరోజు వరకు 1 రూపాయి బిల్లు రాలా. నువ్వు అంటాం చూసినావు 12,000 మంది పంచాయతీ, ఏ ఒక్కడికి ఇంటికైనా సరిగా నీళ్ళు అందించగలిగా ఈరోజు వరకు, ఏ ఇంటి ముందైనా సరిగా రోడ్డు వేయించగలిగా ఈరోజు వరకు. కొండారెడ్డి బ్రాండే, నేనేం కాదనట్లా, నేను కొండారెడ్డి తమ్ముణ్ణే. నాకు తెలుసు కుటుంబం గౌరవం గురించి, పౌరుల గురించి. ఈరోజు మన కుటుంబ గౌరవాలు పౌరుల గురించి ఆలోచించుకుంటూ పోతే అడుగు తినిపోతామన్నా. దేనికి నడుస్తున్నాడన్నా ఆయన? ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది యువత, రైతాంగం, ఆడపడుచులు, పేద బడుగు, బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా ఆయన వెంట నడుస్తుంటే అని ఒక్కసారి నడిచి చూడు. నిజాలు నీకు తెలుస్తాయి అక్కడ ఏం జరుగుతుందనేది, వాస్తవాలు నీకు తెలుస్తాయి అక్కడ. ఈరోజు నీ తమ్ముడు నీ పరువు తీసేదానికైతే బయటికి పోట్లేదు. నువ్వే కుటుంబ గౌరవం గురించి మాట్లాడుతున్నా, నాకైతే అర్థం కావట్లేదు ఇంకా. అన్నను ఎదిరించి అంత పెద్దోడు అయిపోయావురా? అన్నా నేను ఎదిరించట్లేదు. మాట్లాడితే నీ ఫ్రస్ట్రేషన్, మాట్లాడకపోతే మన కుటుంబ గౌరవం, ఈ రెండింటి మధ్యన నేను ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కావట్లేదురా. అన్నా నన్ను బతికించేదానికో, నాకు తిండి పెట్టేదానికో నా అన్నవు ఉన్నావు. ఈరోజు నా ఫ్రెండ్ అక్బర్ ఉన్నాడన్నా, 3 సంవత్సరాలు అయిపోతున్నాడు ఇంజనీరింగ్ పూర్తి, ఇప్పుడు దాకా ఉద్యోగం లేదు, ఇంట్లో సరిగ్గా తినేదానికి తిండి దొరకట్లేదు. అడిగి అటువంటి వాళ్ళు ఎవరన్నా కాపాడేది? ఏ కొండారెడ్డి కాపాడతాడా? కాపాడుకోమని ఎంతమందిని కాపాడుతా చూస్తా నేను. ఈరోజు అటువంటి అక్బర్ల కోసం నడుస్తున్నాడు అతను, ఎంతోమంది నిరుద్యోగుల కోసం నడుస్తున్నాడు అతను, ఎంతోమందికి జీవితాన్ని కల్పించేదానికి నడుస్తున్నాడు అతను. నీకు ముందే చెప్పాను కదరా, బయట దేశానికి వెళ్ళమని చెప్పి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది, ముందు ఎల్లు ఉండొచ్చు కదా నువ్వు ఈ పాదయాత్రలో దానికి సంఘీభావం ఎన్ని చేయకపోతే. పుట్టిన గడ్డను వదిలి, పుట్టిన నేలను వదిలి బయట దేశాల బొమ్మని చెప్పేది నాకు సిగ్గు అనిపించట్లేదన్నా మనకి. ఏ అన్నా ఇక్కడ పరిశ్రమ లేవా? ఇక్కడ బ్రతుకులేదా? బ్రతికేదానికి ఎందుకు బయటికి పోవాలా? ఎందుకు వలస పోవాలా? ఏమవసరం? ఎవరికి అవసరం? మేము పోమన్నా అన్నా, నీకు తెలుసు నీ తమ్ముడు తప్పు చేయడు అని. నువ్వేమన్నా అనుకో, దయ్యంకి ఒకసారి ఆలోచించు. నేనైతే యువనాయకుడు తోట కలిసి అడుగులు వేసేదానికి ముందుకు వెళ్తున్నాను అని అయితే ఆపకనా ప్లీజ్. చెప్పు. ఒక విషయం పెట్టుకోండి, రానున్న తెలుగుదేశం పార్టీ గెలవనుంది నారా చంద్రబాబు నాయుడు, ఇదైతే బాగా గుర్తుపెట్టు. ఆయనకు తెలిసింది 2 సిద్ధాంతాలు, 1 సంక్షేమం, 2 అభివృద్ధి. నువ్వు అనుకున్న 12,000 పంచాయతీకి సంక్షేమ అభివృద్ధి జరగాలి అనుకుంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. అధినాయకుడు తడుపులు వేసేదానికి
యువ నాయకుడితో కలిసి నడిచేదానికి బయలుదేరిరా, ఆలోచించు. తెలుగుదేశం జెండా.